కొంగర కలంకు పెద్ద ఎత్తున తల్లి రావడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రగతి నివేదన సభ దేశంలోనే అత్యున్నత సభగా నమోదు కానుంది. పేద వర్గాలను ఆదుకోవడమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి టీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్రం దేశంలోని సంక్షేమ రంగానికి అత్యధిక నిధులను కేటాయిస్తున్నది. ఒక నిజామాబాద్ జిల్లాలోనే వైద్య రంగానికి 144.5 కోట్ల ఖర్చు చేశాము. 84,000 మంది డయాలిసిస్ సెంటర్లకు వెళ్లేందుకు ఉచిత బస్ పాసులు ఇస్తున్నాం. త్వరలోనే మైనారిటీ మెటర్నిటీ హాస్పిటల్ 100 పడకలతో నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నాము. విద్యారంగ అభివృద్ధి కోసం కోట్ల నిధులు కేటాయించాము. పారదర్శకంగా నిధులిస్తూ అభివృద్ధి చేస్తున్నాము. రాష్ట్ర మొత్తంలో 711 సబ్స్టేషన్లు మంజూరైతే నిజామాబాద్ జిల్లాలో 64 సబ్స్టేషన్లు మంజూరు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్కు 359 కోట్లు, ఆర్ఎన్బికి 960 కోట్లు, జాతీయ రహదారుల కోసం 220 కోట్లు, గ్రామీణ ప్రాంత రోడ్లకు 164 కోట్లు కేటాయించాం. జీపీ భవనాల కోసం 36 కోట్లు కేటాయింపు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయించడం జరిగింది. జిల్లాలో 453 కోట్లు రైల్వే రంగం అభివృద్ధికి తెచ్చాము. 2641 కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ, 511 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నాం. వీటన్నింటినీ ప్రజలకు ప్రగతి నివేదన సభలో వివరిస్తాం. అర్మూరులో లెదర్ పార్కుకు 10 కోట్లు, బాల్కొండ నియోజకవర్గంలోని 42 కోట్లతో స్పైస్ పార్క్ ఏర్పాటు చేయనున్నాం. ఉచిత విద్యుత్ 24 గంటల సరఫరా ఇస్తున్నాం. ఇమాం మౌజంలకు 5,000 చొప్పున వేతనాలు. ప్రగతి నివేదన సభకు ప్రతి ఒక్కరూ తల్లి రావాలి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 2,000 కోట్లకు తక్కువ కాకుండా నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం. ఏ ఒక్క నియోజకవర్గంలో 2,000 కన్నా తక్కువ నిధులు వచ్చినట్లయితే మేమంతా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్ సభ పెడితే ఏడుస్తున్నారు. వారి ఆలోచన ప్రజలు కాదు, పవర్. మా ఆలోచన ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు. ఆలోచనతో ఆశతూచి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే లీగల్గా చర్యలు తీసుకుంటాం. ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 25,000 నుంచి 30,000 మందిని తరలిస్తాం. సభ కోసం ఆర్టీసీకి డబ్బులు కట్టి బస్సులు అద్దెకి తీసుకుంటున్నాం. ముద్ర తెచ్చుకోవడం లేదు. ఈ విషయంలో కేసులు వేస్తామంటున్న వారు న్యాయస్థానంలో ముట్టికాయలు తినక తప్పదు. దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ చేసినంత ఎవరూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 19 సంవత్సరాల్లో దళితులకు భూ పంపిణీ కోసం 2,65,00,000 ఖర్చు చేస్తే 16 సంవత్సరాల టీడీపీ పాలనలో 71 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. టీఆర్ఎస్ 4 ఏళ్లలోనే 503 కోట్ల ఖర్చుతో దళితులకు భూ పంపిణీ చేసింది. దళితులకు భూమి ఇవ్వలేదనే వారు గతంలో వారేం చేశారో చరిత్ర తవ్వి మాట్లాడితే మంచిది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధమే. ముందస్తు విషయం నాకైతే తెలియదు. ముందస్తు వస్తే స్వాగతిస్తామని విలేకరుల సమావేశంలో ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేశారు.